బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యుత్ ఇరిగేషన్ శాఖలు సమీక్షించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించామన్నారు. ఇక మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఇక 6 గ్యారంటీలో 2 అమల్లోకి తెచ్చామని, 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారని తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత లోపేతం చేస్తామని బట్టి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మంత్రి బట్టి ఆరోపించారు. విద్యుత్ ఇరిగేషన్ శాఖలు సమీక్షించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించామన్నారు. మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. 6 గ్యారంటీలో 2 అమల్లోకి తెచ్చామని, 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఇక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని బట్టి తెలిపారు. గ్యారంటీలు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ఫ్రీ బస్సు రైడ్ కింద మొదలు పెట్టిన దాంట్లో 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకునేట్టుగా చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం వైద్యాన్ని. కుటుంబం 10 లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేపించుకున్నట్టుగా చేశాం. విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి పకడ్బంది ప్రణాళికలను తయారు చేస్తా ఉన్నాం. ప్రణాళిక సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థ నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండే, ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళిక తయారు చేసేటువంటి వ్యవస్థని, ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేన్ని నిర్మించాలో దేని పునాదులు